గైస్, మన విజయవాడలో ఇలాంటి ప్లేస్ ఉందని ఎంతమందికి తెలుసు? వీకెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీస్, క్యాండిల్ లైట్ డిన్నర్స్, సూపర్ ఎగ్జైటెడ్ గేమ్స్, అలాగే కిడ్స్కి ఫన్ జోన్, ఇవన్నీ ఉన్న ఒక సూపర్ ప్లేస్ అయితే చూపించబోతున్నానండి. అదే E3 ఫన్ జోన్. ఈ ప్లేస్ వచ్చి RTC బస్ స్టాండ్ అరైవల్ బ్లాకే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాం రండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫుల్ కలర్ఫుల్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ లైక్ కేక్స్ కానీ, బిర్యానీస్ కానీ, స్టార్టర్స్ కానీ, KFC కానీ, బర్గర్స్ కానీ, ఒకటా రెండా ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్డీ గైస్ వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్ని. ఇప్పుడు మనం ఫన్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. అలాగే చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న పాండా కార్స్ అయితే ఉన్నాయి. ఆ కార్లో కూర్చోబెట్టి 2 రౌండ్స్ తిప్పుతుంది అంట, 50 రూపీస్ అంట. ఇంకా అలాగే ఇది బస్, చిన్ని బస్ అన్నమాట. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు. ఇది కూడా సేమ్ 2 రౌండ్స్ తిప్పుతారు, 50 రూపీస్. సో నెక్స్ట్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ట్రాంపోలిన్ అయితే ఉందండి. ఇందులో ఏముంటుందో ఏమో కానీ పిల్లలైతే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనికైతే. చాలా చూసారా ఎంత బాగా ఎంతుతున్నారో అసలు. ఇప్పుడు మనం ఫన్ జోన్లోకి ఎంటర్ అయిపోదాం. ఎంట్రీ ఫీ అయితే ఏమి ఉండదండి, మనం ఫ్రీగా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళగానే ఐస్ క్రీమ్స్ అండ్ పాప్కార్న్స్ అయితే కనిపిస్తే మనం అంతా ఎలాగైనా ఖర్చు పెట్టించాలి కదా. ఇంకా లోపల ఏమేమి రైడ్స్ ఉన్నాయో వాటి ఒక మెనూ అయితే ఉంది. రైడ్స్ కూడా కొద్దిగా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయండి. ఇంక ఇక్కడైతే బుల్ రైడ్ అయితే ఉంది. విజయవాడలో ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది, అందులో ఇదొకటి. దీని మీద ఎవరు ఎక్కువసేపు కూర్చోగలరో కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ ఎగ్జిబిషన్లో ఉన్న చిన్న చిన్న రైడ్స్. బట్ ఎగ్జిబిషన్కి అయితే మనం మనీ కట్టి వెళ్ళాలి, దీంట్లో అయితే ఫ్రీ. ఇది ఇంకా బంపింగ్ కార్ట్. కార్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇది కంపల్సరీ ఎక్కుతారు. అసలు ఇంక చిన్న చిన్ని రైడ్స్ ఇవన్నీ చిన్న పిల్లలకి, ఐ మీన్ 3 ఇయర్స్ ప్లస్ పిల్లలకి అయితే ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇది బంగీ జంప్ అండి. దీనికి వెయిట్ లిమిట్ అయితే ఉంటుంది, 100 కిలోస్ పైన వాళ్ళని అయితే అలో చేయరంట. బట్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇది. ఇంక ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ అన్నమాట, చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంక ఇది రోప్ గేమ్ అండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. పిల్లలకి సెక్యూర్గా హెల్మెట్ అన్నీ లాక్ అన్నీ పెట్టి పంపిస్తారనమాట. పైనుంచి వ్యూ చూస్తే అద్దరిపోతుంది, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే దీనికి. ఇంకా అలాగే స్కై సైక్లింగ్ కూడా ఉంది, అది ఎవరైనా ఎక్కచ్చు, పెద్దవాళ్ళైనా ఎక్కచ్చు, చిన్నపిల్లలైనా ఎక్కచ్చు. ఇంకా లైన్గా VR గేమ్స్ అన్నీ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ VR గేమ్స్ ఉన్నాయి, అందులో ఇది కార్ గేమ్ అన్నమాట, కార్ రేసింగ్. ఇది ఒక టైప్ VR గేమ్. వీకెండ్స్లో మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి ఈవినింగ్ 6 తర్వాత వస్తే ఇవన్నీ స్టార్ట్ చేస్తారండి. 6 లోపు వస్తే కనుక ఇంకేం స్టార్ట్ అయితే ఉండదు. 6 తర్వాత వస్తే కనుక మీరు ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు, గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు, రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎగ్జిబిషన్లో ఆల్రెడీ చూసిందే కదా, గన్ షూట్ అన్నమాట. అలాగే ఆర్చరీ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ బాస్కెట్బాల్. ఈ గేమ్స్ మాత్రం నాకు ఒకటి అనిపించింది అండి, వీటికి ఒక గిఫ్ట్ ఐటమ్ లాంటివి ఏమైనా పెడితే బాగుండు అనిపించింది. బట్ పెట్టలేదు, ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ
రివర్ పక్కన చక్కగా తినడానికి అయితే దాబా స్టైల్ ఉన్నాయండి. అసలు చక్కగా మంచాలు వేసి మనకి నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినచ్చు. చక్కగా ఆ గాలిని ఆస్వాదిస్తూ తినచ్చు, హాయిగా ఉంటుంది. ఏదైనా బర్త్డే పార్టీస్ ఏమైనా ఉంటే ఇక్కడ డెకరేషన్ కూడా చేస్తారంట. ఇంకా మీ మిస్సెస్ని కానీ గర్ల్ ఫ్రెండ్స్ని కానీ క్యాండిల్ లైట్ డిన్నర్ సర్ప్రైజ్ అయితే చేయొచ్చు అండి. కాకపోతే మనం ముందుగా వచ్చి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది మండీ టైప్ అండి, మండీ రెస్టారెంట్. దేనికి దానికి సెపరేట్ సెపరేట్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మండీకి ఒక రెస్టారెంట్, క్యాండిల్ లైట్ డిన్నర్కి ఒకటి అన్నట్టు దేనికి దానికి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా ముందుగా వచ్చి చెప్తే వాళ్ళు డెకరేట్ చేసి రెడీ చేస్తారంట. వావ్, అసలు కృష్ణా నది పక్కన ఫుల్ లైటింగ్స్తో ఎంత అద్భుతంగా ఉందో, చల్లటి గాలితో హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్లో అయితే. అలాగే కన్వెక్షన్ హాల్ కూడా ఉంది. బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా ఏమైనా మీటింగ్స్ ఉన్నా పక్కనే కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. ఇంకా 11D థియేటర్ ఉంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయండి పైన అన్నమాట, ఇది కింద కాదు పైన ఉంటాయి. పేరెంట్స్ని నుంచోమంటారు, ఎదురుగానే ఉంటారులేండి, అంటే పడిపోకుండా అటు ఇటు పడిపోతారు కదా, సో చూసుకోవడానికి కొంచెం సెక్యూర్గానే ఉంది. ఇంకా టోటల్గా ఫుడ్, ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే ఫుడ్ జైలుకి అయితే వచ్చేసామండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సర్వ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఖైదీ యూనిఫామ్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క జైలు ఒక్కొక్క టీమ్, ఒక్కొక్క హీరో, ఐ మీన్ పోలీస్ హీరో టీమ్ అయితే పెట్టారు. మేము అందులో వెంకటేష్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము మినీ మండి అయితే ఆర్డర్ చేసాం, టేస్ట్ చాలా బాగుంది. సో ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.